वीरभद्रोटो ना मेनकूड अदे कृष्ण फोटो इंटा वील సరే సరే వింటానులే నా బంగారు కొండ మరి రోజు ఈ పూల డెకరేషన్ పెట్టకూడదు బామ్మ సరే సరే ఈ ఒక్క రోజే పెడతాను రేపటి నుంచి ఉండు సరేనా అలాగే బామ్మ ఇవన్నీ బాలేవు కానీ ఈ డెకరేషన్ బాగుంది ఆ బొమ్మ తప్పు కదా ఇందులో తప్పే ఉంది ఈ బొమ్మ ఇలా కాదు ఎలా ఉండాలో తెలుసా వావ్ బాణం గుర్తు బాగా లేసాను కదా బొమ్మ వంశీ బ్రిలియంట్ థాంక్స్ బొమ్మ ఇలా వేయాలని నీకెలా తెలుసు నాన్న తెలుసు टीवी लो चूसान अदे पाटलो चूसान बामा ओहो मरी ई बाणं वेसावु कदा दानि अर्थं एंटि दानि अर्थं तेलियदु बामा नेनु चेप्पना चेप्पु इदेमो నీ మనసంట నా మనసా అవును నీ మనసు ఈ బాణం నీ ఫ్రెండ్ కృష్ణ వేణంట ఏ బాణం అంటే కృష్ణ వేణియా ఇది మీ ఇద్దరి ప్రేమకి ఫ్రెండ్షిప్ కి గుర్తు చాలా బాగుంది బామ్మ సరే నాన్న నువ్వు కాసేపు కూర్చో నేను ఇప్పుడే వస్తాను అలాగే బామ్మ
చూస్తుంటే జాలిస్తుంది లక్ష్మీనారాయణ మేనకోడల. ఎందుకు ఎందుకేంటి? నీలాగా మాట మీద నిలబడటం కోసం చక్కటి జీవితాన్ని నాశనం చేసుకునే అమ్మాయిలు ఈ కాలంలో కూడా ఉన్నారా? నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సినంత గొప్ప పని నేనేం చేయలేదు. నేనమ్మ కోసం నిండు జీవితాన్ని త్యాగం చేయడం గొప్ప విషయం కాదా? నా మామయ్య కుటుంబం సంతోషం కోసం నేనేం చేసినా తక్కువే. సరే ఒప్పుకుంటాను. మరి సోపనమేంటి? సాంప్రదాయం కాదు, సాంప్రదాయం ముసుగులో నీ బలిదానం. నువ్వేమైనా అనుకో. సరే ఇచ్చిన మాట కోసం పెళ్లి చేసుకున్నావు, కానీ ఆ పిచ్చివాడితో జరగని శోభనం కోసం ఇదంతా ఎందుకు? వంశీకి నిన్ను చూస్తే చంపేయాలన్నంత కోపం వస్తుంది. కాస్త టైం తీసుకొని శోభనం తర్వాత జరిపించండి మేడం అని అడగొచ్చు కదా. వంశీ 20 ఏళ్లుగా ఎందుకలా పిచ్చివాళ్ళ ప్రవర్తిస్తున్నారో నాకు తెలియదు. ఆయనకేమైందో నేను అడగలేదు. ఇవన్నీ రత్నప్రభ మేడం అడిగితే ఇంట్లో అడుగుపెట్టిన 2వ రోజే తన సుఖం కోసం ఆలోచిస్తుంది అంటారు. నా వ్యక్తిత్వం అది కానప్పుడు ఎలాంటి నిందా పడ్డం నాకిష్టం లేదు, అందుకే అడగలేదు. నేను మాటిచ్చాను, తాళి కట్టించుకున్నాను. రత్నప్రభ గారు ఏం చెప్తే అది చేస్తాను. ఆ రోజు పెళ్లికి ఎలా ఒప్పుకున్నానో ఈరోజు దీనికి అలాగే ప్రిపేర్ అయ్యాను. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావేమో. ఈ ప్రాసెస్ లో వంశీ నీ ప్రాణాలు తీస్తే రత్నప్రభ నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా? నీ గురించి నీ ఒప్పందం గురించి ఎవరికి తెలియదు. రత్నప్రభ నీలాంటి ఇంకో అమ్మాయిని కోడలుగా తీసుకొస్తుంది. ఇవన్నీ ఆలోచించకుండా గట్టిగా నమ్మి ఎలా శోభనానికి వెళ్తున్నావు? నా మీద నాకెంత నమ్మకం ఉందో రత్నప్రభ గారి మీద కూడా అంతే నమ్మకం ఉంది. అందరూ నీలాగే మాట మీద నిలబడతారని నమ్మకమేముంది? నా నమ్మకం నాది, ఆ తర్వాత అంత దేవుడిదే భారం. కృష్ణవేణి, ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరికోసం వెతుకుతున్నావు? ఎవరూ లేరు మేడం, ఏదో ఆలోచిస్తూ నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. కృష్ణవేణి, ఈ ఏర్పాట్లన్నీ ఏంటి అని నా మీద కోపంగా ఉందా? అయ్యో అలాంటిదేం లేదు మేడం. కృష్ణవేణి, వంశీ అత్తయ్య మాట తప్ప ఇంకెవ్వరి మాట వినడు. నన్ను దగ్గరికి కూడా రానివ్వడు. కృష్ణవేణి, ఇంత అర్జెంటుగా శోభనం చేయిస్తుందేంటా అని నువ్వనుకోవచ్చు. నీ స్నేహంతో వంశీని మార్చగలవనే నమ్మకంతోనే ఇవన్నీ చేస్తున్నాను. ఎంతో సంతోషంగా అట్టహాసంగా జరగాల్సిన పెళ్లి 4 గోడల మధ్య గొడవలతో జరిగిపోయి నా మనసులో గిల్టీనెస్ను పెంచింది. అందుకే దగ్గరుండి ఈ కార్యక్రమమైనా సంప్రదాయంగా చెయ్యాలనిపించి చేస్తున్నాను. అంతేకాదు, వంశీ 2000 కోట్ల మా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు. సృజన్ రిటైర్ అయితే వంశీకి ఈ బిజినెస్ వ్యవహారాలు అప్పగించాలి. వంశీ గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ కావాలని మా అందరి ఆశ. నీవల్ల నిజంగా వంశీకి క్యూర్ అయితే రిసెప్షన్ పెట్టి గ్రాండ్గా చేద్దామని ఆలస్యం చేయకుండా ఏర్పాట్లు చేస్తున్నాను. శోభనంతో తెల్లవారుగానే వంశీ క్యూర్ అవుతాడని కాదు, నీ స్నేహానికి ఇది తొలిమెట్టు అవుతుందనే ఇదంతా చేస్తున్నాను కృష్ణవేణి. ఇంకా ఎంతకాలం అత్తయ్య వంశీ బాగోగులు చూసుకుంటుంది? ఈ వయసులో తను వంశీని జాగ్రత్తగా చూసుకోవడం శక్తికి మించిన భారం. అయినా తనింకా హ్యాండిల్ చేస్తూనే ఉంది. వయసు రీత్యా సడన్ గా తనకేదైనా జరిగితే ఆ తర్వాత వంశీ పరిస్థితి ఏంటి?
అందుకే నువ్వు వంశీకి దగ్గర అవ్వాలి. వంశీని పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చుకోవాల్సిన బాధ్యత భార్యగా నీ మీద ఉంది. నేనేం చెప్పదలుచుకున్నానో నీకు అర్థమవుతుంది కదా కృష్ణయ్యని. ఒక తల్లిగా 20 ఏళ్ళు అమ్మాని పిలిపించుకోలేక నేను పడ్డ నరకం ఇంకే తల్లికి రాకూడదు. పెళ్లి ప్రయాణంలో నా కొడుకుతో 7 అడుగులు నడిచావు. జీవిత ప్రయాణంలో తొలి సంగమానికి అడుగు పెడుతున్న నీకు నా కొడుకు గురించి చెప్పాలి. నా కొడుకు శివుని విల్లు విరిచే శ్రీరామచంద్రుడు కాదు, భార్యకు సగభాగం దేహాన్నిచ్చిన శివుడు కాదు, గుండెల్లో స్థానమిచ్చి భార్యని గౌరవించిన విష్ణువు కాదు. ఆకలేస్తే ఏడుస్తాడు, కోపం వస్తే కొడతాడు, ద్వేషిస్తే చంపేస్తాడు. చంటి పిల్లాళ్లాగా ఏడిస్తే అన్నం పెట్టి లాలిస్తావు, కోపం వస్తే నీ కొంగుతో వాడి తాపాన్ని చల్లారుస్తావు, ద్వేషిస్తే అమృతాన్ని పోసి ప్రేమని పంచుతావు. అంత నీ చేతుల్లో ఉంది. బాధ్యతని నేను నెరవేరుస్తాను. అలాగే మా అక్కని ఇంటి కోడలుగా చేసుకునే బాధ్యత మీరు మర్చిపోవద్దు. అలివేణి ఇంటి కోడలవుతుంది, నీకు తోడి కోడలవుతుంది, సరేనా? వంశీ తన రూమ్లో డెకరేషన్ చూసి ముందు కోప్పడ్డా, తర్వాత కూలయ్యాడు. ఇప్పుడు టెన్షన్ ఏం లేదు. అలాగే అత్తయ్య. కృష్ణవేణి
తీసుకో. Take care, Krishnamani. మరుక్షణమే ఆ కాలకోట విషం ప్రాణం పోసుకుంది. త్వరలో నీ కొడుకు కోడలి సంగమం జరిగిపోవాలి. ఒకవేళ జరగకపోతే నీకు నీ కుటుంబానికి వినాశనం తప్పదు. తప్పదు తప్పదు. శోభనం కదా, శోభనం అంటే ఫ్రెండ్షిప్ అని బామ్మ చెప్పింది. ఎవరా కూర్చో. మార్నింగ్ 8 గంటలకే తాగుతాను, ఇప్పుడు నాకొద్దు, నువ్వు తాగు.